మొన్నటి భారీ వరదలకు భద్రాచలంతో సహా పలు గ్రామాలు ముంపుకు గురైన సంగతి తెలిసింది ఆయా ప్రాంతంలో ఇంకా వరద బురద ఇంకా ఆరకముందే మరోసారి గోదావరి పోటెత్తుతుంది తెలంగాణ మహారాష్ట్రలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి దాని ఉపనదులు పొంగి ఈ నేపథ్యంలో గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుంది నిన్న ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం యాభై అడుగులు దాటిపోయింది దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇక ఈ సాయంత్రానికి నీటి మట్టం యాభై ఐదు అడుగులు కూడా దాటే అవకాశం ఉందని ముంపు మండలాల ప్రజలు ఉండాలని అధికారులు హెచ్చరించారు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని చెప్పారు మత్స్యకారులు చేపలబెట్టుకు వెళ్లొద్దని తెలిపారు దమ్మగూడెం మండలంలో భైరాగులపాడు సున్నంబట్టి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి పర్ణశాలలో సీతమ్మ నారచిరల ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు